సార్ ప్రధానంగా చంద్రబాబు సీఎం కావడం అనేది మనం చూసాం కాంగ్రెస్ నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఈ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి సో అంతమంది పోటీని తట్టుకొని కూడా దగ్గుబాటు లాంటి ఒక కాంపోనెంట్ని తట్టుకొని కూడా ఆయన సీఎం కాగలిగారు అంటే అసలు ఈ ఎపిసోడ్ దారితీసిన పరిస్థితులు ఏంటనుకో ఇక్కడ మనం వ్యక్తులు ఎవరిని కించపరచలేం కానివ్వండి పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఎలాంటి స్పెషల్ అంటే ఆయన ఏదైనా ఒక సబ్జెక్టు ఒక వ్యవహారాన్ని ఆయన చూసే విధానం వేరు దాన్ని ఆచరించే విధానం వేరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అప్పటికే అది సంచలనం చంద్రబాబు గారు ఆలోచన విధానం ఎలాగంటే మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం పార్టీ కార్యకర్తలని చంద్రబాబు గారు ఎలా హ్యాండిల్ చేస్తారు మిగతా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళతో ఎలాగ మమ్మయకం అవుతారు వాళ్ళతో ఎలాగ ఆయన కలిసిమెలిసి ఉంటాడో వాళ్ళ అభిప్రాయాన్ని ఎలా స్వీకరిస్తాడో వాళ్ళ అభిప్రాయాలు ఎలా గౌరవిస్తాడు అనేటువంటిది మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఇంకొక కలిసి వచ్చిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు గండిపేటలో ఈ కార్యకర్తల శిక్షణా శిబిరాలు నిర్వహించేవారు. ఎన్టీ రామారావు గారు ఆ బాధ్యత అప్పచెప్పారు. అప్పట్లో వీళ్ళు శిక్షణా శిబిరాలప్పుడు పార్టీకి సంబంధించిన అన్ని స్థాయిలోని కార్యకర్తలు నాయకులందరూ కూడా గండిపేట శిక్షణా శిబిరాల్లో వీళ్ళు కలుసుకుంటూ ఉండేవారు. అప్పుడు ఖచ్చితంగా ఆఫ్ ది రికార్డ్లో పిచ్చాపాటీగా మాట్లాడుకున్నప్పుడు అప్పుడు మాత్రమే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనోగతం విప్పుతారు చెప్తారు. దాన్ని గమనించేవాడు చంద్రబాబు గారు. గమనించి ఎవరైనా సరే మీరు నేర్చుకున్న విషయం కానీ తెలుసుకున్న విషయాన్ని కానీ దాన్ని తన భవిష్యత్తుకు పునాదిగా మార్చుకున్నవాడు నాయకుడు అవుతాడు, మహానాయకుడు అవుతాడు, లెజెండరీ పర్సన్ అవుతాడు. అదే ఆయన ఆచరించాడు ఆయన. అలాగే రాజకీయ యవనిక మీద రాజకీయ ముఖ చిత్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లెజెండరీ పొలిటీషియన్గా ఎందుకు మారాడంటే ఆయన్ని సరిదిద్దుకోవడం, ఆయన్ని మార్చుకోవడం, క్రమశిక్షణ ఒక చట్టంలో బిగించుకోగలటం అనేటువంటిది అది ఎవరు చేస్తారు? ఒక ఋషులు చేయగలుగుతారు, తపస్సు చేసే వాళ్ళు చేయగలుగుతారు. మీకు సీల్ అని ఉన్నది ఒక సంస్థ ఏజెన్సీ, వాళ్ళకి కఠినమైన శిక్షణ ఉంటుందండి. వాళ్ళకి 48 గంటలు వాళ్ళు ఊపిరి ఆడకుండా ఒక చీకటి గదిలో అస్సలు చలనం లేకుండా పడేసిన దొంగలా పడి ఉండాలంటే పడి ఉంటారు అండి. అంటే అత్యంత కఠినమైన శిక్షణ పొందుతారండి. అలాగా ఆయన కఠినమైన శిక్షణ తీసుకుని క్రమశిక్షణలో పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. అది ఆయన ప్లస్ కలిసి వచ్చింది. రాజకీయాల్లో ఒక్కొక్క మెట్టు ఎదగటానికి అది కారణభూతమైందండి. దీని వెనకాల చాలామంది హ్రస్వ దృష్టి అంటారు దాన్ని. చిన్న చూపుతోటి ఆయన్ని కించపరితో మాట్లాడతారు. ఈయన నమ్మదగిన వ్యక్తి కాదు, విశ్వసనీయత లేదు, ఈయన వాడుకుని వదిలేస్తాడు, వాడుకుని వదిలేకపోతే నెత్తిమీద పెట్టుకుంటారు ఎటువంటి పని అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇలా మాట్లాడి కూడా ఎవరిని పెట్టుకుంటాడా? చాలా విశ్వసనీయత అని పేరు చెప్పుకొని ఇవాళకే కూడా డప్పాలు కొట్టుకుని ఎవడ దొరికితే ఆడు స్టేజ్ దొరికి మైక్ దొరికితే నోట్లోంచి నొరగలు వచ్చేలా మాట్లాడి వాళ్ళ విశ్వసనీయత, ఈయన విశ్వసనీయత గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. చంద్రబాబు నాయుడు గారికి 1991 అంటే 30 సంవత్సరాల క్రితం, 1985 అంటే 35 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆయన పక్కన ఉన్నారో ఇవాళ ఆయన పక్కన ఉన్నారు వాళ్ళు. కావాలంటే చూసుకోమని తరిచి చూసుకోమని లోపలికి వెళ్ళి చూడాలి. ఎవరో నేను నాలాంటి వాడో, లేకపోతే అతను సీనియర్ పాత్రికేయుడు, లేకపోతే చాలా సమాజంలో మేధావి, లేకపోతే పెద్ద ప్రొఫెసర్ వీళ్ళు అనుకున్న వాళ్ళు మాట్లాడేసిందని నమ్మేసుకుంటా పోతే నేను చెప్పినా మీరు చెప్పినా పత్రికల్లో రాసినా ఒక్క క్షణం ఆలోచించాల. గుడ్డ చేయబడినాడు తలుపు తీయగానే సినిమా థియేటర్లో గేట్లు తెరగానే లోపల పరిగెట్టినట్టు పోకూడదండి. ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే ఎవడేంటో తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పాత పత్రికలు దొరుకుతాయి, ఇప్పటికీ కూడా లైబ్రరీకి వెళ్తే దొరుకుతాయి, లేకపోతే డిజిటల్ వరల్డ్లో నిక్షిప్తమై ఉంటాయి. చూసుకోమనండి 1991 ఈనాడో జోతో ఆంధ్రప్రభో ఆంధ్రపత్రికో ఆంధ్రభూమి డక్కన్ క్రానికల్ది అప్పుడు తెలుగుదేశానికి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వ్యతిరేకంగా పనిచేసే పత్రిక. ఆ పత్రిక ప్రధాన శీర్షికల్లో చంద్రబాబు గారు వెంట ఎవరున్నారో చూడమనండి, ఇప్పుడు ఎవరున్నారో చూసుకోమనండి. సింపుల్ అంతే. విశ్వసనీయత అంటే అదే. ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మి 4 దశాబ్దాల తరబడి మీ వెంట ఉన్నాడంటే అంతకన్నా విశ్వసనీయత ఏం కావాలి మీకు? ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ప్రూవ్ అన్న చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన ప్రూవర్ కాబట్టి రాజనీతిజ్ఞులు దూషణ భూషణ తిరస్కారాలకు అతిథులు వాళ్ళు ఇటువంటి పట్టించుకోరు. దానివల్ల పార్టీకి మైనస్ అయింది. ఈయన ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడలేకపోయినా ఆయన సహచరుల చేత ఈ మాటలు మాట్లాడించుంటే ఆ విషయం అర్థమయ్యేది.
ఆయన తీగల కృష్ణారెడ్డి గారు ఎన్నాళ్ళ తర్వాత మాట్లాడాడు మొన్న ఆ ఎపిసోడ్ గురించి మరి ఈ 20 ఏళ్ళు బాతికేళ్ళు ఈ జనాల్లోకి విషయం నింపేశారు కదా మొన్న మొన్నటిదాకా ఆయన పార్టీలో ఉన్నాడు కదా ఆయన మరి ఆ రోజు మాట్లాడాలి కదా ఈ విషయం గురించి ఏకపక్ష దాడి చేస్తుంటే అందరూ కూడా ఈవిడ ఎనకాల చేరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాయిద్యం అందుకుంటున్నారు ఒకళ్ళు డోలక్ అందుకుంటే ఒకళ్ళు సంగీతం పెట్టి వాయించుంటే ఒకళ్ళు ఇంకో రకం వాయిస్తున్నారు చిడతలు వాయించే వాళ్ళు కొంతమంది ఇంతమంది ఈ రకాల వాయిద్యాలు వాయించి ఆయనకు వ్యతిరేకంగా భజన కార్యక్రమాలు అవతలకి భజన చేస్తా ఈయన దూషిస్తుంటే కించపరుస్తుంటే మరి నోరిప్పకుండా ఉండడం చంద్రబాబు గారు తప్ప అది జలసేమ చంద్రబాబు ఎందుకు సీఎం కావాలని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ ఎపిసోడ్లో రామారావు గారిని నుంచి అధికారి మార్పిడి జరిగిన ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర పరిమితం అక్కడ లక్ష్మీ పార్వతి గారు ఎన్టి రామారావు గారితో వివాహం అయిన తర్వాత వివాహానికి ముందు తర్వాత ఆవిడ వివాహానికి ముందు గంగ అయితే వివాహం తర్వాత చంద్రముఖిగా మారింది ఆవిడ ఏంటండి అంతే సింపుల్ అప్పుడు వీళ్ళు తట్టుకోలేరు కదా ఎలా తట్టుకుంటారు అప్పటికి పార్టీ పెట్టి 12 ఏళ్ళు ఒక పుష్కరం దాటింది ఒక పుష్కరం దాటిన తర్వాత 83 అధికారంలోకి వచ్చింది 85 తిరిగి అధికారంలోకి వచ్చింది 84లో అప్రతిహిత విజయం సాధించారు పార్లమెంటు స్థానాల్లో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం అయింది 89లో ఓడిపోయినా గౌరవప్రదమైన ఓటమి 94లో ఇక మామూలుగా తుఫాను సునామీ 91లో పార్లమెంట్ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన టైంలో రాజీవ్ గాంధీ గారు చనిపోక ముందు రిజల్ట్ వేరు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వన్ సైడ్ వస్తే ఇక్కడ ఎన్నికల్లో జరిగిన దాంట్లో కూడా అప్పుడు కూడా గెలిచారు వైజాగ్ ఇలాంటి సీట్లు కొన్ని రాజీవ్ గాంధీ గారు సానుభూతిని మించి గెలిచిన సీట్లు ఉన్నాయి అప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో మీరు ఈ నాయకులు వీళ్ళందరినీ తోసిరాజని ఆవిడ తన పెత్తను సాగిస్తారంటే ఆవిడ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో రామారావు గారు కోరుకున్నారో ఆవిడ సహచర్యం దాన్ని యాక్సెప్ట్ చేశారు రామారావు గారు అభిమానులు యాక్సెప్ట్ చేశారు కుటుంబం వ్యతిరేకించింది అందుకే గెలిపించారు మరోసారి అని తప్పక అభిమానులు రామారావు గారు ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క ప్రేమతోటి కొన్ని భరిస్తారు సహిస్తారు అలాగే భరించారు సహించారు ఆవిడ శృతి మించింది మాలాడి సామాన్యులకి పేపర్లు చదువు పేపర్ మాత్రమే చదివి వాళ్ళు కనీసం వాళ్ళ దగ్గర నుంచి కూడా చూడండి మనుషులు మాకు ఎలా తెలుస్తుందండి పత్రికల ద్వారా తెలుస్తుంది ఎవరో మాగా మా కాన్స్టిట్యున్సీ మాకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరో ఒకళ్ళు మాట్లాడుకుంటేనో నాయకుడు మండల స్థాయి నాయకుడికి సంబంధాలు ఉంటాయి కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు చెప్పింది వినటం వల్ల మాకు తెలిసింది ఏంటంటే ఈవిడ ఆగడాలు పెచ్చిపోయింది ఇప్పుడు మీ ఏదో సినిమాలో ఇంట్లో మాట్లాడ సినిమాలో కథల్లోనూ చూస్తూ ఉంటాం ఒక పెద్ద మనిషి ఎవరో వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ ఈయన ఏమైనా మాట్లాడుతున్నాడు ఏమండి అని కాకేస్తూ ఉంటుంది ఇంట్లోంచి అలాగా మాట్లాడుతుంటే ఎన్టీ రామారావు లాంటి మేరు నగధీరుడు అసలు ఆ శిఖరం ఆ శిఖరానికి పాకుడు కట్టేస్తే జారి పడిపోతారు కదా అది మించి అలాంటి పాకుడు ఇవిడి నాచ్ పెట్టేసినట్టు అనమాట జారి పడిపోవటమే ఆ శిఖరం చేరుకోలేటి అవడం ఇలాంటి ప్రమాదం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపించి ఉండొచ్చు ఆగడాలు భరించలేకపోయి ఉండొచ్చు పైగా ఆవిడేమంది మరి త్వరగా చెప్పుకున్నావు లేదో ఆయనకి మీకు విభేదాలు ఉన్నాయంట కదా చంద్రబాబు గారికి మీకు అని మీలాంటి జర్నలిస్ట్ ఎవరో ఆవిడని ప్రశ్నిస్తే అదేంటి అల్లుడు గారికి మేము ఆర్థిక మంత్రి ఇచ్చాము కదా అందు ఇచ్చేవేటి ఆవిడెవరు ఇవ్వడానికి హూ ఇస్ షీ ఈ పార్టీని 95 రామారావు గారిని పదవీచ్యుతుని చేసి పార్టీని కాపాడిన ఎపిసోడ్ కంటే ముందే ఈ పార్టీని కాపాడిన వ్యక్తుల్లో ప్రథముడు చంద్రబాబు నాయుడు గారు 84లో రామలాల్ గారి కోతి చేష్టల వల్ల జరిగిన విషయంలో అటువంటిది ఇక్కడ రామారావు గారికి వ్యతిరేకంగా సమావేశాలు జరుగుతున్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి చంద్రబాబు గారికి వెళ్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్టు చంద్రబాబు గారు పరోక్షంలో జరుగుతుంది ఇది కొంత ఇక్కడ లక్ష్మీపార్వతి గారి కథనం ఒకటి ఉంది అంటే ఆవిడ కూడా రాసింది విజయ విహారం అని ఓ రమణమూర్తిని ఉన్నాడు ఒకడు వాడు రెండు భుజాలకి పురుగుల ముందు కొట్టి స్ప్రేయర్లాగానే ఈ విషం బుడ్లు తగిలించుకుని టీడీపీ మీద ఆళ్ళమే చెబుతూ ఉండేవాడు ఇప్పుడు ఎలాగైతే పీడియాట్రిషియన్లు గట్ట ఎలాగ ఉన్నారో ఈ ప్రసాద్ కిషోర్ లాంటివాడు ఆడో చిన్న ఇత్తనం మాట చిక్కుడు గింజలాంటి వాడు ఇలాగ మొదలెట్టిన దాంట్లో
అతనిదే ఒక మంత్రి ఉంటే ఆ మంత్రిలో ఆవిడ ఒకటి రాసింది. అందులో చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్లు అందరికీ ఇప్పించేసుకుని తన వర్గాన్ని తన కోటి చేసుకుని, అంటే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అక్కడ మనం అక్కడ కూడా ఆ క్రెడిట్ చంద్రబాబు గారికి ఇవ్వాలి. ఎలాగా చంద్రబాబు గారికి అనుచరులుగాను సహచరులుగాను అభిమానులుగాను ఫాలోవర్స్ కానీ ఉంటారు కొంతమంది. 294 సీట్లు అనుకోండి పార్టీకి అసెంబ్లీకి, అందులో రామారావు గారి వర్గం ఉంటుంది, దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఆయన వర్గానికి ఇప్పించుకోవాలి సీట్లు, అలాగే స్వభావంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి వర్గం ఇలా ఉంటుంది. కొత్తగా ఈవిడ షేర్ కోసం వచ్చింది నా వర్గం అంటారు, అంటే పట్టు చీరలు దగదగలాడే కంచి పట్టు చీరలు రకరకాల ఆభరణాలు ఇవన్నీ తీసుకుని మరి ఆవిడ కూడా ఇవ్వాలి కదా సీట్లు అని చేత ఆవిడ వర్గం శంకర పిచ్చయ్య ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఏమి చేసి ఉన్నాడంటే అప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇలాంటివన్నీ అధిగమించాలంటే అప్పుడే రాజకీయం అంటే అదే, అది రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు లక్ష్యం. తను నమ్ముకున్న వాళ్ళకి ఎలాగ సీట్లు ఇప్పించుకున్నాడు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎలాగంటే ఆయన్ని మూడుగా విభజించాడు, వాళ్ళని ఒకళ్ళని తన దగ్గర పెట్టుకున్నాడు, మిగతా ఇద్దరిని కొంతమంది దగ్గుబాటు వెంకటేశ్వర గారు అనుచరులు కదా కొంతమంది లక్ష్మీభారతి గారు అనుచరులు కానీ పంపించి వాళ్ళు కూడా ఫాలో అయ్యి వాళ్ళు అక్కడ సీట్లు సాధించుకుని వచ్చారు. ఏంటండి అలాగని కుట్రపూరితం ఏం కాదండి, ఇది రాజకీయం. వాళ్ళకని తను నమ్ముకున్న వాళ్ళు సీట్లు రావాలి అక్కడ. వాళ్ళ అప్పుడు ఆలోచన ఎలా ఉంటుందంటే నన్ను నమ్ముకున్నారు వీళ్ళ సీట్లు రావాలి అంతవరకే. ఇది ఆవిడ దీన్ని నెగిటివ్గా రాసింది, తన వాళ్ళని చొప్పించాడు ముందే ఈ కుట్ర ఉంది అని. ముందు కుట్ర ఎందుకు ఉంటుంది, రామారావు గారిని ఎదిరించే సాహసం ఎవడ చేస్తారండి, పైగా ఈయన అధికారం ఈయన చేతులు ఎందుకు ఉండదు, స్వయంగా అల్లుడు రామారావు గారు ఈయన తెలివైనవాడు అని నమ్ముతున్నాడు, అంతకుముందు పార్టీని కాపాడాడు అని నమ్ముతున్నాడు ఆయన. అటువంటి అప్పుడు రామారావు గారు ఎందుకు తోసేస్తాడు, లక్ష్మీభారతి గారు వివాహం చేసుకుంటే ముందు వ్యతిరేకించిన తర్వాత సర్దుకున్నారు, సర్దుకోవాల్సి వచ్చింది రామారావు గారి కోసం. అటువంటి అప్పుడు వాళ్ళ విభేదాలు ఉండే అవకాశం లేదు. విభేదాలు వస్తే ఎవరి వల్ల వస్తాయి, కేవలం ఆవిడ వల్ల వస్తాయి. ఆవిడ తన వైఖరి తన పద్ధతి మార్చుకోకుండా కుటుంబంతో సఖ్యంగా ఉండి కిచెన్ క్యాబినెట్ నడిపించకుండా తనకు సంబంధించిన కొంతమందికి అనర్హులకు సీట్ ఇవ్వాలంటే ఇబ్బంది కదండి కొంతమందికి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారికి వ్యతిరేకంగా గ్యాదర్ అవుతున్న విషయం తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆందోళన వచ్చింది, ఇది ఎలా సక్ పెట్టాలి. అటు చూస్తే మామగారు రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఒక శిఖరం, ఆ శిఖరాన్ని ఏం చేస్తే ఏం జరుగుద్దో పార్టీ ఏమైపోద్దో, ఇంత అద్భుత విజయం సాధించిన తర్వాత పార్టీ మూడు నాలుగు ముచ్చట అవ్వకూడదు అనేటువంటిది వాళ్ళ ఆందోళన ఉంటుంది. ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు కానీ ఈయన సహచరులు కానీ పార్టీలో పెద్దలు కానీ అశోక్ గజపతిరాజు గారు మాధవరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అసలు సహించలేకపోతున్నారు ఇవ్వండి. రామారావు గారు కాళ్ళకి మొక్కడానికి వాళ్ళకి అభ్యంతరం లేదు, రామారావు గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడానికి వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదు. ఆయన మంచి నిర్ణయం తీసుకున్నా ఆయన ఒకవేళ అనుచిత నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఏమీ సందేహించరాడు. కానీ ఈవిడి మాట అంటే వాళ్ళకి పొడగెట్టట్లేదు అసలు, ఎందుకంటే ఆవిడ అనవసర జోక్యం. ఆవిడ సహి ఆవిడ్ని రామారావు గారు సాధారణచారిణి అలాగ ఉండమని కోరుకున్నారు, ప్రజలు కూడా కోరుకున్నారు, అతనే యాక్సెప్ట్ చేశారు. ఆవిడ ఆ పాత్ర పరిధి దాటి బయటకు వచ్చినప్పుడు ఎందుకు సహిస్తారండి, సహించలేకపోయారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ లీడ్ తీసుకోకపోతే, లీడ్ తీసుకుంటామంటే వాళ్ళు చెప్పింది వినకపోతే నువ్వు మానే ఏమేం చేసుకుంటావు అన్నారు. అప్పుడు ఆ జరిగిన ఎపిసోడ్ తీగల కృష్ణారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏం జరిగిందో చాలా లేట్గా. ఇప్పటికి అర్థమైంది చాలామందికి, మాలాటి వాళ్ళు కొంతమంది అబ్జర్వ్ చేసాం ఈ పాపం ఈయన తప్పలేదని. కానీ అక్కడ ఒక ట్రెపీజియం ఫీట్ జరిగింది, ఏంటంటే అక్కడ సమావేశం కానీ వైస్రాయల్లో మీటింగ్ కానీ ఇదంతా కూడా సర్కస్లో ట్రెపీజియం ఫీట్ అంటారండి, అంటే ఉయ్యాల ఫీట్ అన్నమాట. సర్కస్లో ఉయ్యాల ఫీట్ చేస్తారు కదా, ఈ ఉయ్యాల ఊగుతా వదిలేసి ఇంకో ఉయ్యాలు పట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఇంకో వాళ్ళు పట్టుకుంటారు, అలాగా ఆ ఫీట్ చేస్తారు. ఆ ఫీట్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే కింద వల ఉంటుంది. కానీ ఈ రాజకీయంగా ఈ ట్రెపీజియం ఫీట్లో కింద వల ఉండదు, పొరపాటుని మిస్ అయితే కింద పడి తలబగలు చావటమే, అంటే పతనం అయిపోవటమే. అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నారు వీళ్ళంతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.